ఎవరు అవునన్నా కాదన్నా ఈ డిసెంబర్ నెలలో మేషరాశి వారికి జరగబోయేదేంటో ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అన్ని రాశుల్లో మొదటి రాశి మేషరాశి. సూర్యుడు మేషంలో సంచరించే కాలాన్ని మేషరాశిగా చెప్తారు. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరిణి నక్షత్రంలో 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో మొదటి పాదం ఉంటాయి. మేషరాశి గుర్తు గొర్రె. మేషరాశిది అగ్నితత్వం, భగభగమండే తత్వంతో ఉండి కోపాన్ని పౌరుషాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో పుట్టినవారు. అలాగే ఈ రాబోయే డిసెంబర్ నెలలో మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసా? డిసెంబర్ నెలలో ఎవరు అవునన్నా కాదన్నా మేషరాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అంతేకాదు, మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ డిసెంబర్ నెలలో మేషరాశిలో పుట్టిన వారికి ఏ విధంగా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ డిసెంబర్ నెలలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కానున్నాయి. మీరు చేసే పనిలో మీ ప్రయత్నాన్ని 100% చేస్తారు, అందుకు అనుగుణంగానే ఫలితాన్ని పొందుతారు. మీ ప్రయత్నం ఎంతైతే ఉంటుందో అంతే ఫలితం వస్తుంది అని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు సరిగా పనిచేయకపోతే మీకు ఈ నెలలో ఫలితాలు రావు. మీరు ఈ నెలలో ఎక్కువ పనుల్ని మీద వేసుకుంటారు, పనిభారం బాగా పెరిగిపోతుంది. అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతానా లేదా అనే ఆందోళన చెందుతారు. కానీ ఆందోళన లేకుండా పనిచేయగలిగితే మీ పనులన్నీ పూర్తవుతాయి. ఈ నెలలో అనవసర ఆందోళనల జోలికి పోకండి. మీకు నిర్దేశించబడిన పని మీ నైపుణ్యం ప్రకారమే నిర్ణయించబడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు కేటాయించిన ప్రతి పనిని మీరు చేయగలుగుతారు. ఒకవేళ ఈ రాశిలో పుట్టినవారు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే ఈ నెలలో మీకు బదిలీలు ఉండే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ బదిలీ మీకు నచ్చిన చోటకే ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా పలానా ప్రాంతానికి బదిలీ అయితే బాగుండు అని మీరు కోరుకుంటున్నారో అదే ప్రాంతానికి ఈ నెలలో మీకు బదిలీ రాబోతుంది. కాకపోతే కొంచెం ఓపిక పట్టండి. ఈ బదిలీ అనేది మీ పనితనాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది అని మాత్రం గుర్తుంచుకోండి. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ రాశిలో పుట్టినవారు, ఖచ్చితంగా మీ చదువుకి మీరు అంకితం కావాలి. ఈ నెలలో మీరు ఎంత కష్టపడి చదివితే అంత బాగా మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకి సిద్ధమయ్యే యువతరం ఎవరైతే ఉంటారో వారు బాగా కష్టపడి ఏకాగ్రతని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే మీరు అనుకున్న ఫలితాన్ని మీరు పొందగలుగుతారు, ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. అలాగే కొంతమంది విద్యార్థులు ఇంటికి దూరంగా ఉండి చదువుకుంటూ ఉంటారు. ఏవైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయి ప్రిపేర్ అవుతూ ఏకాంతంగా ఉంటారు. అయితే ఈ కాలంలో మీ ఏకాగ్రత దెబ్బతినే ప్రమాదం ఉంది. ఏకాగ్రత దెబ్బతినే పనులు ఏవీ చేయటానికి పూనుకోకండి. మిత్రులతో సరదాలు షికార్లకి దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ సమయం, ముఖ్యంగా ఈ పరీక్షా సమయం మీకు చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో మీరు టైం వేస్ట్ చేస్తే దీని ప్రభావం మీ ఫలితాల మీద ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సమయంలో మీరు ఎవరితోనూ వాదనలు పెట్టుకోకండి. ఇప్పటికే ఏదైనా ఎవరితోనైనా వివాదం ఉంటే, ఏవైనా అపార్థాలుంటే వెంటనే వాటికి ఒక పులిస్టాప్ పెట్టండి, లేదా కొన్నాళ్లపాటు వాటి గురించి ఆలోచించకండి. ఎందుకంటే ఈ నెలలో మానసికంగా కొంత సంఘర్షణ మీరు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి మేషరాశిలో పుట్టినవారు వివాదాలకి వాదనలకి దూరంగా ఉండండి. పాత వాటిని కొన్నాళ్ళు పక్కన పెట్టండి. వాటికి పరిష్కారం ఆలోచించే విధంగా మీరిప్పుడు ప్రయత్నాలు చేయకండి. దీనివల్ల మీ మనసు మీరు ఏకాగ్రతని కోల్పోయేలా చేస్తుంది. అలాగే మేషరాశిలో పుట్టినవారు మీ తండ్రి గారి ఆరోగ్యానికి కానీ తల్లిగారి ఆరోగ్యానికి కానీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అది మీ వల్ల కూడా అయ్యే ప్రమాదమూ ఉంటుంది. మీరు ఎటువంటి ఆరోగ్య సమస్యల్ని, ఎటువంటి మానసిక సమస్యల్ని సృష్టించే విధంగా ప్రవర్తించకండి. తల్లిదండ్రుల్ని గౌరవించండి. అలాగే ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే తల్లి తండ్రి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. సరైన మందులు ఇప్పించండి. వారి ఆరోగ్యాన్ని ఒక కంట కనిపెడుతూ ఉండండి. ఎందుకంటే ఈ నెలలో మీ తల్లి తండ్రి ఆరోగ్యానికి సంబంధించి కొంత ఆందోళన మీకుంటుంది. ప్రేమ విషయంలో ఈ నెలలో మేషరాశిలో పుట్టినవారు ఎక్కువగా లోతుగా ఆలోచించకండి. ప్రేమని వ్యక్తపరచటానికి కానీ మీ ప్రేమలో ఒక అడుగు ముందుకు వేయటానికి కానీ ఈ నెల మీకు మంచిది కాదు. మీకు మంచి సమయం లభిస్తుంది, కొన్నాళ్ళు ఓపిగ్గా ఉండండి.
మీ మనసులోని మాటల్ని, మీ మనసులోని భావాల్ని మీరు ప్రేమించే వ్యక్తితో పంచుకోవడానికి ఇది సరైన సమయం కాదు. కొన్నాళ్ళు వేచి ఉండండి. అలాగే వివాహ జీవితంలో కూడా అంతే. కేతువు ప్రభావం ఉండటం వల్ల కొంత గందరగోళం మీ వివాహ బంధంలో ఉండొచ్చు. చిన్న చిన్న సమస్యలకి మీరే బాధ్యత వహిస్తే మంచిది. మీ జీవిత భాగస్వామి చేసే కొన్ని పనుల వల్ల మీకు కోపం రావచ్చు, లేనిపోని అనుమానాలు రావచ్చు, వారి ప్రవర్తన మీకు నచ్చకపోవచ్చు. ఈ నెలలో మీ జీవిత భాగస్వామితో ఎటువంటి గొడవలకి పోకుండా ఉంటేనే మీకు మంచిది. లేదంటే మానసికంగాను, ఆర్థికంగాను, కుటుంబపరంగాను మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ నెలలో మీ భాగస్వామితో ఎటువంటి గొడవలకి వెళ్ళకండి. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఈ నెలలో ఖర్చులు ఎక్కువ అవుతాయి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముందు ముందు ఇంకా పెద్ద పెద్ద ఖర్చులు రాబోతున్నాయి. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటే మీకే మంచిది. ఎటువంటి ఆర్థిక సంక్షోభాన్ని నివారించటానికైనా మీరు చక్కటి బడ్జెట్ ప్లాన్ వేసుకోవటం మీకు ఎంతో మంచిది. అలాగే మీరు అనుకున్న ప్రకారంగానే ఖర్చు చేయండి. ఆరోగ్యం విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ జీవితంలో అతిపెద్ద ప్రమాదాన్ని కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా వస్తువుని కొనే ముందు అది ఎంతవరకు అవసరం అని బాగా ఆలోచించండి. అవసరం లేని వస్తువుల్ని, అవసరం లేని సేవల్ని అత్యంత ఎక్కువ ఖర్చు పెట్టి పొందకండి. ఉదాహరణకి, ఇంట్లో ఏదైనా పనిని ఒక వస్తువుతో పూర్తి చేస్తూ ఉంటే అదే పనిని చేసే మరొక వస్తువుని కొనకండి. దీనివల్ల మీ డబ్బు వృధా అవుతుంది. డబ్బుని మీరు ఎంత పొదుపు చేస్తే అంత బాగా మీ సమస్యల్ని మీరు గట్టెక్కించుకోగలుగుతారు. స్నేహితులకి కానీ బంధువులకి కానీ ఈ నెలలో ఆర్థిక అవసరాలు తీరుస్తాను అనే భరోసా ఇవ్వకండి. ఎవరికైనా సహాయం చేసే గుణం మీకు ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ నెలలో కొంచెం మీ చేతిని కట్టిపెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఈ నెల తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు మీకు అనేకం రాబోతున్నాయి. వాటిని తట్టుకోవాలంటే మీరు కొంచెం జాగ్రత్తగా, పొదుపుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని నివారిస్తే మీకు మంచిది. అలాగే పోషకాహారాన్ని ఎక్కువ తీసుకోవటానికి ప్రాముఖ్యతనివ్వండి. ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో మీరు చేసే ప్రయాణాల్లో ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే మీ ప్రయాణాలు మంగళవారం ఉంటే మీకు కలిసొస్తాయి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల కూడా మీకు ఆర్థికపరమైన అంశాల్లో, ప్రయాణాల్లో లాభాలు ఉంటాయి. ఇక డిసెంబర్ నెలలో మేషరాశిలో పుట్టినవారు ప్రతి విషయాన్ని కీడెంచి మేలుంచాలి అన్న విధంగా చూస్తే మంచిది. మీ ప్రయోజనాలు ఇలా ఆలోచిస్తే పదిలంగా ఉంటాయి. ఎటువంటి నష్టాలు ఉండవు. ఆర్థిక స్థితిగతులు కూడా మీకు మెరుగ్గా ఉంటాయి. కొన్ని పనుల్ని మీరు రహస్యంగా చేపడతారు, వాటిల్లో విజయవంతమవుతారు. ఇంట్లోనూ, మీ వ్యాపార ప్రదేశంలోనూ కొన్ని ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మీకు కోపం విపరీతంగా వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కోపతాపాలకి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. నిక్కచ్చిగా వ్యవహరిస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ భవిష్యత్తులో అది మీకు ఎంతో మేలు చేస్తుందని గుర్తుంచుకోండి. ఇతరుల మెప్పు కోసం ప్రయత్నించకండి. ఇతరుల పొగడ్తలకి లొంగకండి. ఈ నెలలో మిమ్మల్ని లోబర్చుకునే ప్రయత్నాలు మీ చుట్టుపక్కల ఉండేవారు అనేకం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. లౌక్యంగా వ్యవహరించటం ఎంతో అవసరం. ఏదైనా స్థిరాస్తిని కొనటం కానీ అమ్మటం కానీ చేయటం విషయంలో జాగ్రత్తగా ఉండండి. వీలైతే ఈ నెలలో కొనుగోలు విషయాలకు దూరంగా ఉండండి. ప్రశాంతమైన వాతావరణం మీకు సొంతం కావాలి అంటే ఏదైనా దగ్గరలోని దేవాలయాన్ని దర్శించండి. తీరిక లేకుండా కాలాన్ని గడుపుతున్నాను అనే భావన మీకు కలుగుతుంది. కొంత సమయాన్ని కుటుంబంతో, మీకు బాగా నచ్చిన స్నేహితులతో గడపటానికి ప్రాధాన్యతనివ్వండి. ఈ నెలలో మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ నెలలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు భవిష్యత్తులో బాగా కలిసొస్తాయి. కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబంలో కొన్ని భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. ఒకవేళ మీకు కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనే ఆలోచన ఏదైనా ఉంటే నిర్మోహమాటంగా ముందుకు వెళ్ళచ్చు. కొన్ని ముఖ్యమైన విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. చికాకు, అసహనం, కోపం, చిరాకు ఇవన్నీ మీకు ఎక్కువగా ఉంటాయి. కొంచెం దైవారాధనలో సమయాన్ని గడపండి. ఓవరాల్గా చెప్పాలంటే మేషరాశి వారికి ఈ డిసెంబర్ నెల అత్యంత విశిష్టమైందనే చెప్పాలి. స్వల్పంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మీకు ధనలాభం ఎక్కువగా ఉండబోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.